नमस्ते वेलकम टू माय चैनल रेसिपी सोरपिट्टु कर्री गोदावरी स्पेशल रेसिपी मुंदुगा ओक पैन तीसुकोनी रेंडु कप्पुल वाटर वेसुकोवाली हाफ टी स्पून पसुपु याड चेसुकोवाली शुभ्रंगा कडिगिन सोरचाप मुक्कलु वेसुकोवाली నీటిలో ఉడుకుతున్నప్పుడు సొర చేప ముక్కల్లో కొంచెం నీచు వాసన వస్తుంది. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత చేప ముక్కని ఒక ప్లేట్లో తీసుకుని పై స్కిన్ తీసేసుకోవాలి. పై స్కిన్ ఇసుక్గా ఉంటుంది, కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలు చేపకు మళ్ళీ ముందు క్లీన్ చేసుకోవక్కర్లేదు, ఒక కడుక్కుంటే సరిపోతుంది. ఉడకపెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ముక్కలన్నిటికి స్కిన్ తీసేసుకొని చేతితో నలుపుకోవాలి. చేపలో సింగిల్ బోన్ ఉంటుంది, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. బోన్ ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇందులో మసాలా వేసి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం కలిసి కలుపుకోవాలి. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ శుద్ధి చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ద్వారగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసి కలుపుకున్న సొరపిట్టి వేయాలి. ఉల్లిపాయ శుద్ధి కలిసేలాగా బాగా కలపాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరపిట్టు కూర రెడీ అయిందంటే పొడి పొడిగా వస్తుంది. చివరిగా 2 టేబుల్ స్పూన్ కొబ్బరి కూర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరపిట్టి కూడా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.